వివరాలలోకి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పరిధిలో ఉన్న సింగరేణి సోలార్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేశారు. వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది పని చేయాల్సిన ఈ ప్రాంతంలో 30 మంది పని చేస్తున్నారని అయినా ఎటువంటి గుర్తింపు కార్డు సౌకర్యాలు లేవన్నారు. సమస్యలు చెప్పినా కాంట్రాక్టర్ స్పందించలేదని అన్నారు. తమకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్లాంట్ లో జీతాలు పెంచాలి, సోలార్ ప్లాంట్ లో జీతాలు పెంచాలి, స్టాఫ్ ని పెంచాలి, స్టాఫ్ ని పెంచాలి, స్టాఫ్ ని ఇవ్వాలి, కనీస వేతనాన్ని ఇవ్వాలి, కనీస వేతనాన్ని ఇవ్వాలి, నవంబర్ నెల వేతనాన్ని వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు పరిష్కరించాలి, కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి, కార్మికుల సమస్యల్ని ఉసిరికాయలపల్లి రెవెన్యూ ఎంత ఉన్నదో. సోలార్ ప్లాంట్ 300 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ప్లాంట్ లో కేవలం 30 మంది మాత్రమే స్టాఫ్ ని మన సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్యకుండా 30 మంది తోటే 300 ఎకరాల్లో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి నవంబర్ నెల జీతం 29 డిసెంబర్ 29 వరకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ యజమాన్యంతో 1-2 సార్లు మేము ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం. రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని చెప్పి కాలం గడుపుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఏలేదు కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. వాళ్ళ ఇక్కడ మనుషులు కూడా మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మ్యాన్ పవర్ కూడా పెంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జీతాలు ఈరోజు పడకపోతే ఇక్కడ నుండి లేచే పరిస్థితి లేదు. అన్ని వాళ్ళ అకౌంట్లో పడ్డ తర్వాతనే మెసేజ్లు వచ్చిన తర్వాతనే ఇక్కడ నుండి లేవడం జరుగుతుంది. లేకపోతే కుటుంబ సభ్యులందరినీ పిలిపించి టెంట్ వేసి ఇక్కడనే వంట వార్పు కార్యక్రమము వచ్చే పోయేటోళ్ళ దగ్గర భిక్షం అడుకొని అయినా వాళ్ళ మాట మీద ఇప్పటికీ కోర్టు సాధించారు.